తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లిలో పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నల్లమిల్లిలో జగన్నాథ సాగర్ చెరువు మట్టి త్రవ్వకాలకు అనుమతులు ఇచ్చారని స్థానిక శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులతో అన్నారని, పెద్దపురం ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన ఆర్డర్ కాపీని చూపిస్తూ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారని పత్రిక ముఖంగా అడిగారు. నల్లమిల్లిలో జగన్నాథ సాగర్ చెరువులోని మట్టిని గ్రామంలోని రోడ్లకు ఉచితంగా వినియోగించి తద్వారా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు తేదీలను మార్చి బిల్లులు పెట్టి ప్రభుత్వ నిధులను కాజేయాలని చూస్తున్నారని, దీనికి అధికారులు సహకరిస్తే న్యాయపరమైన చర్యలతో ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ నళినీకాంత్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి ఆళ్ళ గోవిందు, మండల పార్టీ అధ్యక్షులు సత్యబాబు పాల్గొన్నారు. పేట మండలం నల్లమిల్లి గ్రామానికి సంబంధించిన జగన్నాథ సాగర్ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువులో 3500 క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వుకోవడానికి 1 రూపాయి చొప్పున సెంట్రేజు ప్రభుత్వానికి పే చేయడం కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12/12/2019 పాటవశెట్టి లక్ష్మణరావు బురిలంక గ్రామానికి చెందిన పాటంశెట్టి లక్ష్మణరావు సన్నాఫ్ రామారావు అనే వ్యక్తికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నీరు చెట్టు కార్యక్రమం కింద చెరువుల్ని డీసిల్టింగ్ చేయాలి, తద్వారా భూగర్భ జలాలను పెంచాలని ప్రయత్నం చేస్తూ ఈ జీవో 2015 తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించడం, ముఖ్యంగా అనపత్తి నియోజకవర్గంలో ఆనాడు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్గా ఉన్న సూర్యనారాయణ రెడ్డి గారు ఈ చెరువుల్లో పెద్ద కుంభకోణం జరిగిపోతూ ఉంది, అవినీతి జరిగిపోతూ ఉంది, లక్షలాది కోట్లాది రూపాయల చేతులు మారిపోతూ ఉన్నాయని ఆరోపణలు చేయటం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే జీవో తీసుకొచ్చారో, జీవో నెంబర్ 29 డేటెడ్ 1/4/2015 ఆ జీవో ప్రకారంగా ఇవాళ సూర్యనారాయణ రెడ్డి గారు ఇక్కడ ఈ జగన్నాథ సాగర్ చెరువులో 3500 క్యూబిక్ మీటర్లు తవ్వుకోవడానికి ఈ పాటంశెట్టి లక్ష్మణరావుకి అనుమతి ఏ విధంగా ఇప్పించారో వారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ అనుమతి ఇప్పించిన తర్వాత నియోజకవర్గంలోనే వైఎస్ఆర్సీపీ నాయకుల్లో అనేక లోకలోకలు బయలుదేరడం, వీళ్ళందరి మధ్యని పొత్తు కుదరక, రేట్లు కుదరక, ముడుపులు వాటాలు కుదరక వీళ్ళల్లో వీరు కలహించుకొని ఒకళ్ళపైన ఒకళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి ఫిర్యాదులు తీసుకెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు వీళ్ళందరికీ చెప్పిన సమాధానం ఇది ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్ కాదు, రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పర్మిషను, దీన్ని ప్రస్తుతం మనం ఆపుచేయలేమని ఒక అమాయకత్వం నటించి నిజాయితీ కబుర్లు చెప్తూ మరి ఒక అత్యద్భుతమైన ఆస్కార్ అవార్డు స్థాయిలో నటించడం జరిగింది.